हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्केच नोट। ఈరోజు నేను మిమ్మల్ని టెక్స్చర్ గురించి చెప్తాను। టెక్స్చర్ ఏంటనేసి, టెక్స్చర్ వల్ల మనకి ఎలా ఉంటాయి, డ్రాయింగ్ చేసేటప్పుడు టెక్స్చర్స్ వేస్తే మన ఆర్ట్ లో ఒక రియలిజం వస్తుంది, టెక్స్చర్స్ తరువాత ఉపయోగపడేటి నేను చెప్తాను। ఈరోజు మన టాపిక్ టెక్స్చర్। ఏదైనా ఆర్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెక్స్చర్। మీరు ఎంత బాగా షేడింగ్ చేసినా మీరు కానీ టెక్స్చర్స్ వేయకపోతే దాంట్లో రియలిజం రాదు। అయితే టెక్స్చర్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉపయోగపడతాయో నేను చెప్తాను। వేరే వేరే సిచ్యువేషన్లో వేరే వేరే టెక్స్చర్స్ మనం యూజ్ చేయాలి। మనం మన ఆర్ట్లో వాల్యూ, డార్క్ వాల్యూ కానీ లైట్ వాల్యూ కానీ ఇవ్వాలంటే కూడా మనం టెక్స్చర్ యూజ్ చేస్తాము। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాక్స్ ఉంది, ఓకే। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బాక్స్ గీసుకున్నాం, ఈ బాక్స్ లో గీసేటప్పుడు మనం వాల్యూ క్రియేట్ చేస్తాం। డార్క్ నుంచి లైట్ వాల్యూ, డార్క్ నుంచి లైట్ వాల్యూ రావాలంటే మనం ఇలా లైన్స్ గీసుకుంటాం దగ్గర దగ్గరగా, దీన్ని హ్యాచింగ్ కూడా అనొచ్చు। దగ్గరగా దగ్గరగా లైన్ గీస్తే ఇక్కడ డార్క్గా వస్తుంది వాల్యూ, మెల్లమెల్లగా దాని మధ్యన డిస్టెన్స్ పెంచితే అది కాస్త లైట్ అవుతుంది। ఇక్కడ ఎక్కువ డార్క్గా ఉంది ఎందుకంటే ఇక్కడ లైన్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం డార్క్గా ఉంది। సేమ్ మెథడ్లో మనం వేరే బాక్స్ గీసాము, వేరే టెక్స్చర్ ఎలా గీయచ్చు, ఇలా దగ్గరగా లైన్ గీస్తూ మెల్లమెల్లగా దాని మధ్యన డిస్టెన్స్ ఎలా పెంచితే అది లైట్గా వస్తుంది। దానికి ఆపోజిట్గా మళ్ళీ లైన్ గీయాలి దగ్గర దగ్గరగా, దాని తర్వాత ఇలా దూరం గీస్తే దీనికంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ డార్క్గా ఉంది। ఇలాగే వేరే వేరే ప్లేస్లో వేరే వేరేలా విధంగా మనం ఇలా గీసుకోవచ్చు। మళ్ళీ లైన్స్కి ఒక బెనిఫిట్ ఏంటంటే దీన్ని మనం వేరే వేరే యాంగిల్లో గీస్తే మనకి ఈజీగా కనిపిస్తుంది, వేరేగా మిక్స్ అవ్వకుండా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి, మనం జడ్జ్ చేయగలం అన్నమాట। అంటే ఇక్కడ వేరే, ఇక్కడ వేరేలా లైన్స్ ఉన్నాయి, మన టెక్స్చర్స్ వేరేగా ఇండివిజువల్గా కనిపిస్తున్నాయి, ఇది వేరే టెక్స్చర్స్ ఇది వేరే టెక్స్చర్స్ అని కావాలంటే మీరు చిన్న చిన్న సర్కిల్ ఇలా ఇలా చేసి మెల్లమెల్లగా సర్కిల్ మోషన్ కానీ ఇన్ఫినిటీ మోషన్ కానీ ఇలా ఇలా రౌండ్షేప్ వచ్చేసి మెల్లమెల్లగా వాటి మధ్యన గ్యాప్ పెంచాలి, నీటిలో కూడా చూడండి ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంది డార్క్, మెల్లమెల్లగా లైట్ అవుతుంది। ఓకే, నెక్స్ట్ దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటి, చాలా టెక్స్చర్స్ ఉన్నాయి, ఇలా చిన్న చిన్న గీతలు కానీ గీసుకోవచ్చు, లేదంటే మనం ఇలా బాక్స్ గీసి దాని మధ్యన ఇలా ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట, ఇలా ఇలా స్ట్రోక్స్ ఇచ్చినా కూడా పెన్సిల్ చేంజ్ చేస్తున్నాము మీకు కనిపించదు ఏమో బాగా, ఇలా స్ట్రోక్స్ ఇస్తే వేరే వేరే విధంగా మనం చేసుకోవచ్చు। దీనికి మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వేరే వేరే ప్లేస్లో మనం కానీ ఫేస్ చేసేటప్పుడు మన ఫేస్లో ఐస్ కింద భాగంలో మన స్కిన్ కొంచెం మార్చిపడుతుంది అన్నమాట, అలాంటి ప్లేస్లో మనం ఈ టెక్స్చర్ యూజ్ చేసుకోవచ్చు। మనం కానీ చిన్నపిల్లలు కానీ లేదంటే బిగినర్స్ కానీ లేదంటే ఏదైనా ల్యాండ్స్కేప్ వేసేటప్పుడు ట్రీస్ ఉంటాయి కదా, ట్రీస్ వేస్తాం బొమ్మ, ట్రీస్ బొమ్మ మనం గీసేటప్పుడు
ఈ టెక్స్చర్స్ పనికి వస్తాయి అన్నమాట. అక్కడ మనం అంత రియలిజంగా చేయలేము కాబట్టి రియల్గా కనిపించాలని టెక్స్చర్స్ యూజ్ చేస్తాం. ఒక రెండమ్ షేప్ నేను ఈ ట్రీ బొమ్మ గీసాను, ఇలా ట్రీ లా ఉంది కదా, దీనిలో మనం ఈ టెక్స్చర్ వాడి మనం వాల్యూ, లైట్ వాల్యూ, డార్క్ వాల్యూ మనం ముందు పుట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ సన్ ఉందంటే ఈ భాగంలో లైట్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ సన్లైట్ వస్తుంది, మిగతా భాగంలో షాడో ఉంటుంది కాబట్టి మనం అక్కడ డార్క్ వాల్యూ వస్తుంది. అయితే నేను ఈ లెఫ్ట్ సైడ్లో కొంచెం డార్క్గా ఈ టెక్స్చర్ మనం యూజ్ చేస్తుంది బ్రౌన్ షేప్. మిగతా ప్లేస్లో నేను కాస్త లైట్ టెక్స్చర్ వాడితే ఇలా ట్రీ మనం డ్రా చేయగలం. ఇంకా డార్క్ వాల్యూ వాడితే ఇంకా బాగా వస్తుంది ఆర్ట్. మనం త్వర త్వరగా ఏదైనా ల్యాండ్స్కేప్ డ్రా చేస్తుంటే అలాంటి సమయంలో మనం టెక్స్చర్ వాడి ఇలా ల్యాండ్స్కేప్ డ్రా చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం వేరే వేరే ప్లేస్లో వేరే వేరే విధంగా టెక్స్చర్స్ యూజ్ చేస్తాం. ఏదైనా కొబ్బరి చెట్టు కూడా చేయాలంటే దానికి ఇలా కొబ్బరి ఆకు ఉంటుంది కదా, దీంట్లో స్ట్రోక్స్ పెట్టి ఇలా గీయగలం. ఇలా గీస్తే ప్రాపర్గా మన టెక్స్చర్ కూడా యూజ్ అవుతుంది, దాంట్లో కొంచెం రియలిజం కూడా వస్తుంది. ఈ టెక్స్చర్స్తో ఈ లైనింగ్స్తో మనం ఏదైనా బొమ్మ గీయచ్చు, ఏదైనా మన ఇష్టం వచ్చింది ఇమాజిన్ చేసుకొని. ఇవంతా టెక్స్చర్సే అండి, మీరు వాడే పెన్, ప్రతి స్టోక్ పెన్సిల్, ప్రతి స్టోక్ అది టెక్స్చర్. టెక్స్చర్స్ మనం వేరే వేరే ఆర్ట్లో వేరే వేరే విధంగా వాడతాం, వేరే వేరే సందర్భాల్లో వాడతాం. సో టెక్స్చర్స్ మీరు అన్నీ మీకు ఇంటర్నెట్లో దొరికిపోతాయి, టెక్స్చర్ దొరకకపోయినా మీరు టెక్స్చర్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. వాల్యూ క్రియేట్ చేయడానికి మనం టెక్స్చర్స్ యూజ్ చేస్తాం డెఫినెట్లీ. నేను చెప్పాల్సింది ఇది, ఇది టెక్స్చర్స్. దీన్ని గుర్తుంచుకోండి, నెక్స్ట్ క్లాస్లో మేము మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్దాం. మెల్లమెల్లగా ముందుకు వెళ్తే అలా అలా ఆర్ట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు మంచిగా అర్థమవుతాయి, మెల్లమెల్లగా మనం కలిసి డ్రాయింగ్ చేయగలం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.